హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఏటింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి రేటింగ్ అనేది తీసుకొచ్చాను దానికంటే ముందు మీరు నా ఛానల్ కింద ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అనేది కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నేను ఏదైనా వీడియో క్రియేట్ చేసేటప్పుడు మీ నేమ్తోనే క్రియేట్ చేస్తాను ఓకేనా ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాంతోపాటు వీడియో ఎఫెక్ట్స్ ఇమేజెస్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఈజీగా మీకు కానీ సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ప్లస్ బటన్ అని మీకు కనబడుతుంది మీరు దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్లో ఫస్ట్ ఇది వన్ ఇస్టు వన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీడియం మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ యాడ్ చేయాలనుకున్నారో దాన్ని క్లిక్ చేయాలి మీకు నచ్చిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి నేను ఇప్పుడు ఇది అనేది కొంచెం మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ మూవ్ అంటే మనం దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు క్రాప్ ఆప్షన్ కూడా కనబడుతుంది మీరు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈజీ కాల్డ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే అది అనేది టిక్ మార్క్ అని చేసేయండి ఈ విధంగా క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఒకసారి దామే క్లిక్ చేసి వీడియో చివరి దాకా అనేది తీసుకోండి మీకు ఎంతసేపు కావాలో అంతసేపు ఏ విధంగా సెట్ చేసుకోండి నేనైతే ఫిఫ్టీన్ సెకండ్స్ ఫోర్టీన్ సెకండ్స్ అలా సెట్ చేసుకుని టిక్ మార్క్ అని చేశాను చూసారా ఈ విధంగా క్రియేట్ అయిపోయింది మీకు నచ్చిన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు చూసే విధంగా క్రియేట్ అయిన దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్స్ మీరు క్లిక్ చేసి మీడియమ్మ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను డిస్క్రిప్షన్ నుంచి దాన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మీరు కరెక్ట్గా స్క్రీన్కి ఈ విధంగా సెట్ చేసిన తర్వాత కిందకి వచ్చేసినాక మీకు ఆప్షన్ కనబడుతుంది బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది మీరు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు స్క్రీన్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది మీరు దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయాలని ఈ విధంగా చూసారు సెట్ అయిపోయింది కరెక్ట్గా సెట్ అయిపోయిందని టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా క్రియేట్ అయిందని మళ్ళీ ఒకసారి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం హై అనేది చేసుకోండి మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇక్కడ సౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సౌండ్ అనేది హార్డ్రెడ్ నుంచి జీరోకి తీసుకొచ్చేసండి చాలా ఈజీగానే మీకు క్రియేట్ అయిపోయింది ఒకసారి వీడియో లేయర్ చూద్దాం చూడండి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా క్రియేట్ అయిపోయింది చాలా పవర్ఫుల్గా ఉంది మీ ఇమేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీద క్లిక్ చేసి మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారా ఈ విధంగా క్లిక్ చేసుకున్న దాన్ని ఇక్కడ మీరు అనేది సెట్ చేసుకోండి కరెక్ట్గా ఇక్కడ మైలో అనే స్టిక్కర్ అనేది క్రియేట్ చేశాను దాన్ని మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి చూసారు అనేది విధంగా సెట్ చేసుకున్న తర్వాత మార్క్ అనేది ఇచ్చేసి వీడియో చివరి దాకా డ్రాక్ చేసుకోండి డ్రాక్ చేసుకుందా డ్రాక్ చేసుకోండి ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ రైట్ సైడ్ అనేది కొంచెం ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ లెంత్ అయిపోయింది వీడియో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు సిజర్ ఆప్షన్ కూడా కనబడుతుంది మీరు దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది చూసారు క్రియేట్ అయిపోయింది చూడండి ఒకసారి ప్లేస్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా పవర్ఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉంది వాట్సాప్ స్టేటస్ క్రియేషన్ అనేది చూసారు ఈ విధంగా వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీనికి సాంగ్ అనేది అలాట్ చేయాలంటే మీకు ఇక్కడ లేయర్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ నేమ్ కానీ ఏదైనా ఇచ్చేసి యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ప్రస్తుతానికి అయితే ఏ టెక్స్ట్ యాడ్ చేస్తలేదు ఓకేనా ప్రెస్ చేశాను ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇన్స్టాగ్రామ్లో స్టాటస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా యూట్యూబ్లో క్రియేట్ చేసుకోవాలనుకున్నా టెక్స్ట్ మీదకి వెళ్ళి మీ నేమ్ అనేది క్రియా మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనికి ఆడియో అనేది యాడ్ చేయాలి ఆడియో యాడ్ చేయాలంటే ఇప్పుడు మీరు ఏం చేయండి ఆడియో మీద చేసిన తర్వాత ఇక్కడ ఆల్బమ్లోకి వెళ్తే ఇక్కడ మీ మీ దగ్గర ఏమైనా సాంగ్స్ ఉన్నాయి అన్ని డిస్ప్లే అవుతాయి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా సాంగ్ క్లిక్ చేసి ప్లస్ ఎంఎల్ అనేది ఇచ్చేసేయండి నేను అయితే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను ఇట్లా యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొంచెం ఈ సైడ్కి వచ్చేసినట్టు వీడియోస్ ఎవరికి వచ్చేసినట్టు సాంగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది ఫ్రెండ్స్ సాంగ్ అనేది ఎక్స్ట్రా అయిపోయింది నేను క్రియేట్ చేసింది ఫిఫ్టీ సెకండ్ సెకండ్స్ సాంగ్ అనేది ఏమో ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అనేది ఉంది మనం దానికి కట్ వీడియో అంటే వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ట్రిమ్ ఆప్షన్ కొనగబడుతుంది ట్రిమ్ టు రైట్ అని క్లిక్ చేయగానే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి రైట్లో ఉన్న ఎక్స్ట్రా దాదాపు కట్ అయిపోయింది చూసారు మీ దగ్గర క్రియేట్ అయిపోయింది ఒకసారి వీడియో ప్లేస్తోందని చూడండి చూసి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక షేర్ ఆప్షన్ అని ఒక చూడండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత సెవెన్ ట్వంటీ పీ పెట్టుకుని ఎక్స్పర్టం కొడితే మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీరు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ